ఉండేది గోదావరి డెల్టా పరిధిలోనే అయినా ఏటా వారికి సాగు ఇక్కట్లు తప్పటం లేదు. పొలాలకు నీరందక రైతులు ఆవేదన చెందుతున్నారు. వైసీపీ పాలనలో కాల్వల పూడికతీత పనులు పూర్తిగా పడకేయడంతో సాగునీరు రాక ప్రశ్నార్థకంగా మారింది. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలంలోని వరి పొలాలు ప్రస్తుతం బీటలు వారుతున్నాయి. కాకినాడ జిల్లాలోని గోదావరి డెల్టా శివారు మండలమైన తాళ్లరేవులో సాగునీటి కొరత తీవ్రంగా వేధిస్తోంది. మండలంలోని పి మల్లవరం పరిధిలోని గ్రాంటు ఆయకట్టుకు సాగునీరు అందటం లేదు. 20 రోజులుగా పంట కాలువల నుంచి చుక్క నీరు సరఫరా కావటం లేదు. నీటి సరఫరా నిలిచిపోవడంతో నాట్లు వేసిన వరి పొలాలు బీటలు తీశాయి. గ్రాంటు, పటవల, చొల్లంగి గ్రామాల్లోని సుమారు 800 ఎకరాలకు పైగా వరి దుబ్బలు ఎదుగుదల కోల్పోయాయి. కొన్నేళ్లుగా సార్వా, దాల్వాల్లో సాగునీటి ఇబ్బందులు ఈ ఆయకట్టు పరిధిలో రైతుల్ని వేధిస్తోంది. తాజాగా రోజుల తరబడి నీరు అందకపోవడంతో 1000 రూపాయలు పెట్టుబడి పెట్టిన పంట ఎండిపోవడంతో కౌలు రైతులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. మంజరి నుంచి వచ్చి కాలువ మాది ఎకరానికి 20 వేలు పెట్టుబడి అయ్యింది. నీరు లేక సేను మొత్తం ఎండిపోయి చచ్చిపోతున్నాయండి. ఇగోండి దాయిలు వచ్చేస్తున్నాయి. ఎవరిని అడిగినా సరే రేపు వస్తుంది మాపు వస్తుంది అంటున్నారు తప్ప రావట్లేదండి. 20 రోజులు మట్టి నుంచి ఇంత లోచిపోయి ఉన్నాం. 10 ఎకరాలు సేను చేస్తున్నాం మేము కౌలుకి. వర్షాలు వేసిన తర్వాత మునిగిపోయి పోతే మళ్ళీ 3 సార్లు చల్లుకున్నామండి. దాని పరిస్థితి ఇప్పుడు ఏమంటే అన్నది మాకు ఏం అర్థం కాలేదు. నెర కొట్టేసి ఎలా పడుతుందో, అదిగో నీరు ఇదిగో నీరు అంటున్నారు తప్ప మాకు పంపించేది అవ్వట్లేదు. ఏం చెయ్యాలో మాకు ఏం పాలిపోవట్లేదండి. దాన్ని బట్టి మరి మీరు ఏం సహకారం చేస్తారో మరి ఏంటో అన్నది మీరు సూచి చెప్పాలండి. మంచి వర్షాలు కురిసిన విపరీతంగా, కానీ వాటర్ వాళ్ళు సప్లై సరిగ్గా చేయక చాలా ఇబ్బంది పడుతున్నాం. అధికారులు సరిగ్గా మెయింటెనెన్స్ చేయక, అధికారులు మెయింటైన్ చేస్తే మనకి ఇబ్బంది ఉండదు. వైసీపీ ప్రభుత్వ పాలనలో అధికారులు వచ్చి పొలాల్ని పరిశీలించి వెళ్లడం తప్ప పంటకు పుష్కలంగా నీరు అందించలేదు. గ్రాంటు ఆయకట్టు పరిధిలో పంట కాలువలు పూర్తిగా పూడికతో నిండిపోయాయి. పూడికతీత పనులు శాశ్వతంగా చేపట్టలేదు. ఏటా తూతూమంత్రంగా పూడిక తీయడంతో నీరు పొలాలకు చేరడం లేదు. ధవలేశ్వరంలో ఉన్నటువంటి ఆనకట్ట ఏదైతే ఉన్నదో ఆ ఆనకట్ట దగ్గర పూడిక తీయకపోవడం, నీరు నిల్వ ఉండట్లేదు, రిజర్వ్ చేసుకోవడానికి ఎక్కువ ఉండట్లేదు. తక్కువ నీరు మూలనే నీరు ఎప్పుడైతే ఆనకట్ట పెరిగిపోతా ఉన్నదో నీరు వెంటనే సముద్రంలో వదిలేస్తా ఉన్నారు. అందుచేత అక్కడ నీటి రిజర్వ్ చేసుకొని, ఎక్కువ రిజర్వ్ చేసుకొని అక్కడ ఉన్నటువంటి పూడికి అంత తీయాలి ఒకటైతే. రెండోది సుమారు 6-7 సంవత్సరాల నుంచి కాలువలు బాగు చేతలేదు, పంట కాలువలు బాగు చేతలేదు. ఎక్కడ ఎవరో ఒకరు తీసుకున్నారో, ఆ తీసుకున్నటువంటి కాంట్రాక్టర్ గత గవర్నమెంట్ డబ్బులు ఇవ్వకపోవడం వల్ల ఆ కాలువలు బాగు చేయటం లేదు. కాలువలు బాగు చేయకపోవడం వల్ల పూడికి పెరిగిపోయి గురపడెక్క అటు తూటికూర కూడా పెరిగిపోవడంతో పాటు మూడోది ఏంటంటే ఆక్రమణలకు గురవుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఖరీఫ్ లో గోదావరి కాలువ ద్వారా పుష్కలంగా నీరు సరఫరా చేస్తున్న తాళ్లరేవు మండలంలోని శివారు ఆయకట్టు పొలాలకు మాత్రం చేరడం లేదు. మోటార్ల ద్వారా తడులు ఇద్దామన్నా కాల్వల్లోనూ నీరు లేక రైతులు దిక్కుతోచిన స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. నేల్పల్లి డామ్ పైన అండి గోడ ఒకటి కట్టారండి, 3 తల కాలు కాదు. అది ఇంతకుముందు ఇలా స్పీడ్ బ్రేక్ ఉంది, దాన్ని గోడ కింద కట్టారండి. అప్పటి నుంచి కొంత మైనస్ అయిపోమండి. నేను ఇంజిన్ వంతునండి. ఆ ఇంజిన్ వంతున ఆ తోరలు తీస్తే కానీ మేము వ్యవసాయాలు పండించలేమండి. మాకు గవర్నమెంట్ వారు ఏదన్నా ఆ తీసి ఏమన్నా మాకు ఏమైనా ఆదుకుంటానంటే నోట్లు ఏమైనా పెట్టుబడులు పెడతామండి. లేకపోతే ఇంతవరకు చేసిన దానికి ఏమైనా ప్రభుత్వ వారు నష్టపోయిన వారు ఇప్పిస్తారని మేము కోరుకుంటున్నామండి. కాలం మెయింటెన్స్ అసలు బాగాలేదండి. ఎప్పుడు పైన సొప్పుడు తోరల గల్ల తవ్వేశారండి. పైన కిందకు వచ్చి నీరు వచ్చినప్పుడు కానీ నీరు ఫుల్గా వచ్చిందంటే అండి మొత్తం ములిగిపోతుందండి. ఇలా 10 రోజులు ఒక ఎండగాసిందంటే ఎండిపోతుందండి మొత్తం. ఎప్పుడన్నా సరే ఇంజిన్ వేసి తోడాలి తప్ప నీరు ఎక్కదండి. ఈ రేపు 5-6 సంవత్సరాలు కూడా అంతే అండి. కాలం ఏదో చేస్తానంటారా చెయ్యరు. మొత్తం నేలలు కొట్టేసి నీరు లేదండి మాకు. మీ అందరూ కూడా అధికారులందరికీ నమస్కరించి నీరు పంపించమందుగా కోరుతున్నామండి. ప్రధాన పంట కాలువ ఎగువన పూడిక తీత మరమ్మతులు చేస్తున్నామని, పనులు పూర్తయిన తర్వాత నీరు ఇస్తామని జలవనరుల శాఖ అధికారులు చెబుతున్నారు.